పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో ఆర్జీఆర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన సామూహిక లైంగిక దాడిని మరియు హత్యను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బొబ్బిలి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బొత్స కాశీనాయుడు నాయకత్వంలో బొబ్బిలికి చెందిన వైద్యులు మరియు వైద్య సిబ్బంది భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నినాదాలు చేసుకుంటూ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ బొబ్బిలి తహసీల్దార్ ఎం శ్రీనుకు వినతి పత్రం అందించారు. అక్కడి నుండి బొబ్బిలి డీఎస్పీ కార్యాలయం చేరుకుని బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావుకి వినతి పత్రం అందించారు. చివరిగా బొబ్బిలి ఆర్జీఓ కార్యాలయం చేరుకుని డీడీపీ శశికళకు వినతి పత్రం అందించారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ముష్కరులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలికి చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు వారి సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఐఎంఏ నాయకులు వారందరూ కూడా వచ్చిన్నారు. అందరం కలిసి ఆ యొక్క సంఘటనకి నిరసన తెలియజేస్తున్నాం. దీని మీద తొందరగా ప్రభుత్వం వారు సరైనటువంటి పరిష్కార మార్గాలు ఎత్తి మా యొక్క వైద్య సిబ్బందిని వైద్యులను కాపాడటానికి సరైనటువంటి చట్టాలు రావాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అందరూ శ్లోకం చెప్పండి. No safety. No duty. No safety. No duty.